వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు నేను మొక్కలకి బనానా పీల్స్ అయితే ఇవ్వబోతున్నానండి. ప్రతి వారం ఒక్కొక్కటి అయితే ఇవ్వబోతున్నాను అన్నాను కదా, ఈ ఒక వారం అయితే అయ్యింది. ఈ వారం మళ్ళీ ఎక్కువ పువ్వులు పూయడానికి ఈ మధ్య మళ్ళీ పువ్వులు అయితే కోస్తానండి. ఇక మళ్ళీ చిగుళ్ళు అవి వచ్చి మొగ్గలు అయితే రావడానికైతే మళ్ళీ ఈ వారం ఈ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వబోతున్నానండి. బనానా పీల్స్ అండి, ఇవి చిన్న చిన్న మొక్కలు కట్ చేసి ఇస్తానండి. ఇవి వర్షంలో తడిచిపోవడం వల్ల ఈ కలర్ అయితే వచ్చేసాయి. ఇవి మనం ఒక రెండు రోజులు పైనుంచినా కూడా కలర్ అయితే ఇలాగ మాడిపోతాయండి. ఏం పర్వాలేదైనా సరే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని, ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కాబట్టి మనకు పర్వాలేదండి. చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుని ఒక్కొక్క మొక్కకి ఒక గుప్పిడి లెక్కన మట్టి అది తవ్వేసి అయితే ఇచ్చుకోవాలి. గులాబీ మొక్క గురించి ఇంకొన్ని విషయాలు అయితే మీకు చెప్తానండి. గులాబీ మొక్క ఈ సైడ్న సక్కర్స్ లాగా వస్తాయండి, ఒకే కొమ్మ ఉంటుంది. ఈ కొమ్మని మనం తీసేయాలండి. తీయకపోతే ఈ బలం అంతా కూడా ఈ పువ్వులవి పుయ్యనివ్వదు, సైజ్ అవి తగ్గిపోయి పువ్వులవి రాకపోవడం అవి చేస్తాయి. ఇవి మనం కట్ చేసేసుకోవాలండి. ఇది ఈ సక్కర్స్ గులాబీ మొక్కలకు మటుకు వస్తాయండి. ఇవి తీసి ఈ సైడ్ ఒకే బ్రాంచ్ ఉంటుంది, దానికి ఏమో పువ్వులు ఏమి రావనివ్వండి. ఇవి తీసేసి పడేసుకోవాలండి. దీనివల్ల తీసేయడం వల్ల ఏ ప్రాబ్లం లేదు. మనం ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే ఇచ్చుకోవాలి కదా, ఓన్లీ బనానా పీల్స్. మనం ఏమైనా ఇచ్చుకునేటప్పుడు కొంచెం మట్టి నెల లూజ్ చేసుకొని మనం మొక్కకి వేర్లకు దూరంగా అయితే ఇచ్చుకోవాలి కొంచెం కొంచెంగా. చూడండి, ఇవన్నీ కూడా మనం మొక్క చుట్టూ ఇచ్చి దాన్ని మళ్ళీ మట్టితోటి కవర్ చేసుకోవాలి. ఇది స్లోగా రిలీజ్ అవుతుందండి. మనకు లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఫాస్ట్గా ఉంటుంది. ఇవి పీల్స్ కదండి, కొంచెం స్లోగా రిలీజ్ అవుతాయి. మనకి మొక్కకి చాలా బలం అండి ఇవి. మనం పడేసేవే కదండి, ఇవి మొక్కకి చాలా బలాన్ని అయితే ఇస్తాయి. నేను ఏ లిక్విడ్లో కలిపినా కూడా బనానా పీల్స్ కంపల్సరీగా ఇస్తానండి. మొక్క గ్రోత్ బాగోవడానికి, పువ్వులు ఎక్కువ రావడానికి ప్రతి మొక్క కూడా ఇస్తూ ఉంటాను. చూసారు కదా ఈ మొక్కలన్నింటికి కూడా మీరు ఇది 10 రోజులకు ఒకసారి, ఇలాగా బనానా పీల్స్ అయితే మటుకు ఒక 10 రోజులకు ఒకసారి ఎక్కువ ఉన్నాయనుకోండి మొక్క చుట్టూ ఇచ్చేసుకోండి. ఏ ఫెర్టిలైజర్తో పాటు కలిపి ఇచ్చినా పర్వాలేదండి. ఓన్లీ సింగిల్గా ఇది ఒకటి ఇచ్చినా పర్వాలేదు. మనం బియ్యం కడిగిన నీళ్ళలో కానీ పొల్లటి మజ్జిగలో కానీ ఎందులో అయినా సరే బనానా పీల్స్ కలిపి యాడ్ చేసి ఇవ్వచ్చు. చూసారు కదా ఈ బనానా పీల్స్ కూడా ఇవ్వడం వల్ల మనకి ప్రతి కొమ్మకు కూడా మొగ్గది వస్తుంది. ఈ మొగ్గది మాడిపోకుండా ఉండడానికి నేను పెస్టిసైడ్గా ఒకటి అయితే చూపిస్తానండి. ఇంగువ ద్రావణం అండి. మనం పెస్టిసైడ్గా ఇవ్వడానికి మనం ఈ మొగ్గలు చూసారా పూర్తిగా వెన్నవ్వకుండా ఈ ఆకులు అయ్యి మాడిపోయినట్టు అయిపోతాయి కదా. మనం వారం వారం కూడా ఏదో ఒక పెస్టిసైడ్స్ అయితే దీనికి ఇవ్వాలండి. పుల్లటి మజ్జిగ కానీ, ఇంగువ కానీ, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఇలాగే ఆర్గానిక్గా ఉన్నవి ఏవైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం ఇంకా ఏవైనా ఉంటాయి కదండి ఘాటుగా ఉన్న పదార్థాలు ఏవైనా కూడా వారం వారం మొక్క కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి. ఇంగువండి, ఏ ఇంగువైనా పర్వాలేదు. 1 లీటర్ వాటర్కి 1/2 స్పూన్ వేసుకొని మనం మొక్కలకి అన్నింటికి కూడా వారంకి ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఈ వారం ఇది స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఇంకొక వారం నీమ్ ఆయిల్ కానీ లేదా సాఫ్ అంగిసైడ్ దొరుకుతుందండి, అది ఇంకా బాగా పనిచేస్తుంది. మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అదే మనం వాడుకోవచ్చు. ఇది 1/2 స్పూను మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది మొక్కలకి స్ప్రే చేసుకోవాలి. ఇది ఘాటు ఎక్కువ ఉంటుందండి, ఈ ఘాటు వల్ల మనకి ఈ ఫంగస్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుంది. ఈ వారం అయితే ఇది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వీక్ అయితే మీరు నీమ్ ఆయిల్ కానీ అలా వారం వారం మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. గులాబీ మొక్కలు కేర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పాను కదా, కంపల్సరీగా తీసుకోవాలి. లేకపోతే మనకి ఈ మొగ్గలు అవి మాడిపోయినట్టు అయిపోతాయి, ఈ ఆకులు కూడా ముడిచిపోయినట్టు నల్లగా ఫంగస్ లాగా ఏర్పడినట్టు అయి ఉంటాయండి. మనకి ఇప్పుడు ఏమీ కనిపించు కాదు, నైట్ టైం మటుకి మనకి చిన్న చిన్న దీని చిన్న దోమల్లాగా అయితే ఉంటాయి దీని వెనకాతల. స్ప్రే బాటిల్లో వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని ఇట్లు మొక్కల మీద బాగా తడిచేలాగైతే స్ప్రే చేసుకోవాలి. ఈ స్మెల్ వాటికి నచ్చదండి, చక్కగా పనిచేస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి మార్చి అయితే ఇవ్వండి. మీకు ఏది రిజల్ట్ అనిపిస్తుందో అదే కంటిన్యూ చేసుకోండి. ఈ ఘాటుకి మనకి గులాబీ మొక్కలకి అయితే మటుకి కంపల్సరీగా ఇలాంటివన్నీ ఇచ్చుకోవాలి. మొత్తం మొక్క అంతా తడవనివ్వండి, మొత్తం అంతా కూడా మీద నుంచి కింద వరకు మొదలు నుంచి వేసుకోండి. ఇలాగ ప్రతి కొమ్మని కూడా వదలకుండా చేసుకోండి. ఇలాగా చూసారు కదా ప్రతి మొక్క కూడా తడిచేలాగా ఇవ్వండి అంతా కూడాను. వారం వారం కూడా కేర్ తీసుకుంటానండి. ఇవి మొక్కది కూడా జాగ్రత్తగా ఉందో లేదో చూసుకుంటాను. ఆకు బ్యాక్ సైడ్ కూడా తిప్పి మనం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం పువ్వులు సైజు తగ్గుతున్నాయా లేదా చూసుకోవాలి.
మనకు మొక్క గ్రోత్ బాగుందో లేదో చూసుకోవాలి. నేను చెప్పాను కదండి, నేను గులాబీ మొక్కలు మటుకు ఎక్కువ కేర్ తీసుకోవాలి, మామూలు మొక్కల్లా కాదు. నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.